హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ర్యాండమ్స్ నేను ఇవాళ అయితే మీకు జ్యువెలరీ కలెక్షన్ చూపించిపోతున్నాను అండి ఎక్స్క్లూజివ్ ఇవి క్లియర్ఎన్ సేల్లో నడుస్తుంది రుద్రాని ఆర్ట్ స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకవు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఒకటే మోడల్ కాదు నెక్లెసెస్ ఉన్నాయి హారమ్స్ ఉన్నాయి చాకర్స్ ఉన్నాయి బ్లాక్ బీర్స్ కూడా ఉన్నాయి చాలా వెరైటీస్లో బడ్జెట్లో వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోకుండా ఆన్లైన్ షాపింగ్ అండి కంప్లీట్గా నెంబర్ వీడియోలో ఉంది క్లియర్గా చూసేయండి ఆర్డర్ చేసేసుకోండి హేవియర్స్ సో ఈరోజు ఎపిసోడ్లో మనం రుద్రాని ఆర్ట్స్ నుంచి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ చూస్తున్నాము సో అన్నీ కూడా మనకి ఫైన్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లో ఉన్న జ్యువెలరీ చూస్తున్నాం ఇవి కూడా మనకి హై అండ్ క్వాలిటీ దట్టు మనకి లో ప్రైస్లో చూస్తున్నాం అన్ని క్లియరెన్సెల్ కింద తక్కువ ప్రైస్లో తీసేస్తున్నాము సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం గుత్తపూసలు మోడల్ నుంచి చూస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి గుత్తపూసలు అన్నట్టు ఇది ఒకసారి చూసినట్లయితే మ్యాట్ ఫినిషింగ్ అనేది ప్యూర్ మ్యాట్ ఫినిషింగ్ అండి మనకి హై క్వాలిటీ సో నేను స్టార్టింగ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పేస్తున్నాను సో ఇది వచ్చేసి ఒరిజినల్ గోల్డ్ అన్నట్టు గోల్డ్తో కంపేర్ చేసినా కూడా మనకి ఇంచుమించు సేమ్ గోల్డ్ కలర్ అనేది వస్తుంది సో దీన్ని బట్టి మనకి క్వాలిటీ అనేది అర్థమవుతుంది దీంట్లో టూ టూ త్రీ క్వాలిటీస్ ఉన్నాయి మార్కెట్లో తక్కువ ప్రైస్కి సేల్ చేసి కూడా బట్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్వాలిటీ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది దీనికి మనకి ఇలా థ్రెడ్స్ అనేది ఇస్తాం అటాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డైమండ్స్ ఇంకా రామ్ పరివార్ మోడల్ కొంచెం ఆ విధంగా వస్తుంది టూ స్టెప్ పీస్ అన్నట్టు ఇది వచ్చేసి మనకి పింక్ ఇంకా వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చి చాన్బెల్లి మోడల్లో వచ్చేసింది టూ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ సేమ్ చాన్బెల్లి మోడల్లో వచ్చేసింది ఇది కూడా మనకి పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండ్ ఇక్కడ వచ్చేసి చోకర్ కమ్ ఏంటంటే హ్యాండ్ వంకీలా చూస్తున్నాము అలాంటిది ఎగ్జాక్ట్గా సో ఇదేంటంటే మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారితో వచ్చేసింది మధ్యలో సైడ్స్కి వచ్చేసి గ్రీన్ ఇంకా పింక్ స్టోన్ కింద వచ్చేసి మనకి కంప్లీట్ పర్ల్ హ్యాంగింగ్ అండ్ మోనాలిజా బీట్స్ తోటి వచ్చింది సో కొంచెం ఇండో వెస్ట్రన్ టచ్ అయితే వచ్చేసింది దీన్ని మనం టూ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా క్యూట్గా వచ్చాయి దీని ప్రైస్ ఏంటంటే మనకి ఓన్లీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో పడుతుంది చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొంచెం లాంగ్ హారం చూస్తున్నాము సో ఇది వచ్చేసి హారం ఈ విధంగా ఉంటుంది సో కంప్లీట్ లాంగ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్గా స్టోన్ ఐటమ్ అనేది వస్తుంది సో ఇక్కడ లాకెట్ చూసుకున్నట్టయితే చిన్నగా క్యూట్గా వచ్చి పోల్ హ్యాంగింగ్స్ ఉంటాయి మధ్యలో వచ్చేసి వైట్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేస్తాయి ఇదంతా కూడా మనకి హారం గా రాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ డిజైన్స్ వచ్చింది ఇంకా పైన కూడా మనకి క్లోజింగ్ దగ్గర కూడా ఈ విధంగా స్టోన్ ఐటమ్ అనేది వచ్చింది సో దీనికి ఇయరింగ్స్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ లాకెట్ తోటి ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారు ఇవి కూడా మనం సింపుల్గా కూడా పేర్ చేసుకోవచ్చు హారం వేసుకోకుండా కూడా డైలీ వేర్ పర్పస్లో కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ దీని దీనిపై వచ్చేసి మనకి లాంగ్ హారం ఓన్లీ ఫర్ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది సో కాసు హారం డిఫరెంట్ అనమాట లక్ష్మీ వస్తుంది అండ్ లక్ష్మీదేవిలో డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కావాలనుకున్నప్పుడు ఫెస్ట్కి అలా ప్లేన్ సారీస్ అలా డ్రైప్ చేసుకుంటారు కదా సో దానికైతే మనకి ఇలా మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మోనాలిసా బీట్స్ వచ్చింది పార్సిల్ కలర్స్లో ఉంది అండ్ ఇంక ఇక్కడ పెండెంట్ చూసినట్టయితే మనకి వైట్ స్టోన్స్తో పెండెంట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నాము సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చాయి సో ఇవి కూడా మనము మోనాలిసాతో కాకుండా ఈవెన్ బ్లాక్ చైన్ బ్లాక్ పూసలు దానికి కూడా పేర్ చేసుకోవచ్చు లైక్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా దానికి కూడా పే చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్లో చూస్తున్నాము సో ఇది వచ్చేసి షార్ట్ నెక్ పీస్ కంప్లీట్ హెవీగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అసలు లుక్ ఆఫ్ ద డే అని చెప్పి వచ్చి వేసుకుంటే సో ఇది ఏంటంటే మనకి పెండెంట్ ఈ విధంగా వచ్చింది కొంచెం బ్రాడ్గా వచ్చింది పెండెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి పోల్ హ్యాంగింగ్ ఇంకా డీటైలింగ్ చూసుకున్నట్టయితే మనకి పీకాక్ డీటెయిలింగ్ వచ్చేసి రెడ్ స్టోన్ తోటి హైలైట్ అయిపోయింది అండ్ దీని మధ్యలో ఉన్న అన్ని కూడా మనకి ఏడీ స్టోన్స్ ప్రతి ఒక్క మోడల్ కూడా మనం ఏడీ స్టోన్స్లో తీసుకున్నాము సో కలర్ షేడ్ లాంటివి ఉండవు అండ్ ఇదంతా కూడా మనకి చైన్ మొత్తం కూడా సేమ్ వర్క్ అనేది వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇస్తారు దీనికి ఇయరింగ్స్ చూసుకున్నట్టయితే చాలా బాగా బుట్టాలు అనేది వచ్చేస్తాయి ఇయరింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి సో ప్రతి ఒక్క దానికి ఇయరింగ్స్ సెట్ అనేది వస్తుంది అండ్ దీని దీనిపై వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిది చూస్తున్నాము సో కొంచెం కాసుల పేరు టైప్ వస్తుంది అంటే లేటెస్ట్ ట్రెండింగ్ నడుస్తుంది అనమాట ఈ మోడల్ అనేది బాగా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ కొంచెం పాష్ ఫ్లవర్ డిజైన్లో వస్తుంది అలాగే మనకి ఇక్కడ అమ్మవారి ప్రతిరూపం కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి వైట్ పర్ల్స్ తోటి కొంచెం డీటెయింగ్ అనేది వచ్చేసింది అండ్ అన్ని కూడా మనకి ఏడీ స్టోన్స్ పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అండ్ పచ్చ స్టోన్స్ అంటారు సో అలాంటి స్టోన్స్ తోటి వచ్చేసింది ఇది కూడా ఒక్కటి పెట్టుకున్నట్టయితే శారీకి సరిపోతుంది ఈవెన్ హాఫ్ సారీ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా వచ్చాయి సో ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదనుకుంటే సింపుల్ గా నెక్ నెక్కి ఓన్లీ నెక్ సెట్ పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కావాలి అనుకున్నట్టయితే ఈ విధంగా చూసుకోవచ్చు ఇదేంటంటే మనకి మ్యాట్ ఫినిష్లో గ్రీన్ ఇంకా వైట్ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది సో దీంట్లోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మ్యాట్ ఫినిష్లో రెడ్ ఐ మీన్ పింక్ పింక్ ఇంకా వైట్ స్టోన్తో వచ్చేసింది ఇవి వచ్చేసి మనకి టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో పడుతుంది సో దీంట్లో మీరు పింక్ తీసుకోవచ్చు లేదంటే గ్రీన్ కూడా తీసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ దాని పక్కనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చోకర్లోనే లైక్ చోకర్ అని అనగా సో చోకర్ హ్యాండ్ వ్యాంక్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారితో వచ్చేసి కింద ఏడి స్టోన్స్ అండ్ గుత్తపూసలతో హ్యాంగింగ్ వచ్చింది అండ్ ఇంక ఇక్కడ స్టోన్స్ చూసుకున్నట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ స్టోన్స్ పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీనికి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి సో మ్యాట్ ఫినిష్ లోనే మనకి గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్లో వచ్చాయి సో దీనికే కాకుండా వేరే గ్రీన్ కలర్ ఏ కైనా కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షేపింగ్ మాత్రమే సో ఇలానే చిన్న లో మనకి కావాలి అనుకున్నట్టయితే ఇంకొకటి చూస్తున్నాము సో స్టోన్ ఐటమ్ ఎక్కువ ఫోకస్ అవ్వకుండా కొంచెం మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఎక్కువ ఫినిష్ ఫోకస్ అవ్వాలంటే ఇది తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారితో లాకెట్ వచ్చేసింది సైడ్స్కి మొత్తం కూడా మనకి పికాక్ ఇంకా ఫ్లాట్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి లైట్గా ఇండో వెస్టర్న్ లా మనకి మోనాలిసా బీట్స్ ఇంకా గుత్తపూసలు వచ్చాయి సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఈ విధంగా సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఫ్లారీ ఇయర్ రింగ్స్ తోటి బుట్టస్ వచ్చాయి ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లోనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఉండే చోకర్ చూస్తున్నాము సో గ్రీన్ క్రిస్టల్స్ వచ్చేసి మధ్యలో పెండెంట్ అనేది ఏడీ స్టోన్స్తో వచ్చేసింది ఇది వచ్చేసి ఈ విధంగా నెక్కి సరిపోతుంది కంప్లీట్ ఫైవ్ లైన్స్ ఆఫ్ క్రిస్టల్స్ వస్తాయి ఇది ఈవెన్ కిట్స్ కన్నా కూడా యూస్ చేసుకోవచ్చు కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి సో ఇయరింగ్స్ టాప్స్ లాగా వేరే డ్రెస్కి కూడా పేర్ చేసుకోవచ్చు దీనిపై ఓన్లీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షేపింగ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇక రామ్ పరివార్లో చూస్తున్నాము సో ఇది వచ్చేసి షార్ట్ నెక్పీస్ చూస్తున్నాము రామ్ పరివార్లో ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉంది రామ్ పరివార్ పెండెంట్ వచ్చేస్తుంది మధ్యలో పింక్ అండ్ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం హ్యాంగింగ్ లాగా డిఫరెంట్ లుక్లో ఇచ్చారు సో ఈ విధంగా సింపుల్గా పొడుగ్గా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనము మార్బుల్స్లో చూసినామండి సో ఇదైతే మనం కంప్లీట్ యూనిక్ పీస్ అని చెప్పొచ్చు సో ఇప్పటివరకు అయితే ఇలాంటిది ఎవరు లాంచ్ చేయలేదు మార్బుల్స్లో చూస్తున్నాం ఇండో వెస్టర్లో ఇది వచ్చేసి కంప్లీట్ మార్బుల్స్ అన్నట్టు మనకి షైన్ అనేది వస్తుంది నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది పెండెంట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ పెండెంట్ వచ్చేసింది కింద కూడా మార్బుల్ హ్యాంగింగ్ అనేది వస్తుంది సో చాలా లాంగ్ వచ్చేస్తుంది మనకి కంప్లీట్ రాణిహారం టైప్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్గా వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటాయి మనకి హారం వైస్ కన్నా కూడా ఇంకా పెద్దగా ఉంటుంది సో మనం నెక్కి చిన్న చోకర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అది ఇంకొకటి వచ్చేసి ఇలా రాధాకృష్ణలో చూస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ స్టోన్ ఐటమ్ చూస్తున్నాం వైట్ స్టోన్లో చూస్తున్నాం పింక్ అండ్ గ్రీన్ స్టోన్ అనేది హైలైట్ అయిపోతుంది కింద మనకి ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇస్తాము అండ్ ఇయరింగ్స్ వచ్చేసి బుట్టలు వచ్చాయి ఇవి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ హై క్వాలిటీ మ్యాట్ అండి ఎక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది సో రుద్రాణి ఆర్ట్ షెడ్యూలో మనం ఫ్యాబ్రిక్స్తో పాటు జ్యువెలరీ కూడా అన్ని హై క్వాలిటీలు ఇస్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార సారీ నెక్స్ట్ వచ్చేసి రాణిహారంలో చూస్తున్నాము సో ఇది కూడా మనం రాణిహారంలో పింక్ క్రిస్టల్స్తో చూస్తున్నాము చిన్న చిన్న క్రిస్టల్స్ వచ్చాయి లైక్ జీరో సైజ్ క్రిస్టల్స్ వచ్చాయి పాటు దానిపైన మళ్ళీ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైనింగ్ అనేది వచ్చింది సో ఇది కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డోరీస్ అటాచ్ చేసే దగ్గర కూడా మనకి ఈ విధంగా ఫినిషింగ్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అమ్మవారి ఐడల్ వచ్చేసి కింద మళ్ళీ ఫ్లవర్ డిజైనింగ్ వచ్చేసింది ఇయరింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఉంటుంది డిజైన్ కోసం చూపిస్తున్నాను సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇయరింగ్స్ వస్తాయి దీని ప్రైస్లో మనకి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ సో ఇది ఒకటి చూస్తున్నాము ఇదేంటంటే బ్రైడల్ కలెక్షన్లో ఇంకొకటి అని చెప్పొచ్చు మ్యాంగో సెట్ చూస్తున్నాము సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ మ్యాంగో పిందల్లాగా ఇలా వచ్చేస్తాయి వైట్ కంప్లీట్ ఏడీ స్టోన్స్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్లో చూస్తున్నాము పింక్ స్టోన్స్ ఇంకా గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్లో కింద పెండెంట్ వచ్చేసి ఈ విధంగా హెవీగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో అన్నిటి మీద ప్రిఫర్ చేయమంటే ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఎవరికైనా అంటే ఇది షేప్ కూడా నుండి మీకు యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట ఫిక్స్డ్ అంటే రిజిడ్గా ఉండిపోతుంది అట్లానే షేప్ కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ యా సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసాయి కంప్లీట్ హ్యాంగింగ్స్తో వచ్చింది పర్ల్స్ హ్యాంగింగ్స్ ఈ విధంగా ఉన్నాయి రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్తో హైలైట్ అయిపోతుంది ఒరిజినల్ గోల్డ్ లుక్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇవి ఓన్లీ ఫర్ టువెల్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం జీజే పాలిష్లో చూస్తున్నాము సో జీజే పాలిష్ చోకర్లో చూస్తున్నాము బ్రైడల్ వేర్ చూస్తున్నాము ఇది ఒకప్పుడు అయితే మార్కెట్లో ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర మన వ్యూయర్స్కి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాము కంప్లీట్ హై క్వాలిటీ జీజే పాలిష్లో ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ వచ్చాయి పింక్ స్టోన్తో హైలైట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ జీజే పాలిష్లో కావాలనుకున్నట్టయితే కొంచెం నెక్ పీస్ లాగా చూసుకున్నట్టయితే ఈ విధంగా తీసుకోవచ్చు సో ఇది కూడా మనం పీస్ ఇలా తీసుకోవచ్చు ఈవెన్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పే చేసుకోవచ్చు మంచి డార్క్ కలర్ శారీస్ పైన పే చేసుకుంటే చాలా బాగుంటుంది డైమండ్ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ అనమాట యా కంప్లీట్ డైమండ్ లుక్ అని వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఇయర్ రింగ్స్ వచ్చాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో పడుతుంది దీంట్లోనే కొంచెం లాంగ్లో కావాలనుకున్నట్టయితే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి లాంగ్లో ఇలా ఉంటుంది కొంచెం హెవీగా తీసుకున్నాం లాంగ్లో వచ్చేసి పెండెంట్ కూడా మనకి ఈ విధంగా వచ్చేసి జీజే పాలి స్టోన్ అనేది వస్తుంది ఓవరాల్గా మనకి స్టోన్ వస్తుంది లాంగ్ హారంకి చోకర్కి మధ్యలో మిడిల్ రేంజ్లో వచ్చేస్తుంది దీనికి కూడా మనకి పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది వచ్చేస్తాయి సో సేమ్ మనం ఇయర్ రింగ్స్ వేరే దాన్ని కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ దీని పేరు వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్ల షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్లో చూస్తున్నాం మ్యాట్ ఫినిష్లో అలా కాకుండా మ్యాట్ ఫినిష్లో కావాలంటే కూడా ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి ఈ విధంగా రామ్ పరివార్ తీసుకొని వైట్ ఇంకా గ్రీన్ స్టోన్స్ తీసుకున్నాము పింక్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చేసింది పర్ల్స్ తోటి హైలైట్ అయిపోయింది అండ్ దీని ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇయర్ రింగ్స్ వస్తాయి క్యూట్గా మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేసి ఇయరింగ్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో పడుతుంది ఒకప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ సేల్ చేసాం బట్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో తీసేస్తున్నాం కాబట్టి ఎంఆర్పీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేసిన ప్రైస్కే తీసేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణలో చూస్తున్నాము సో ఇది కూడా మనకి మ్యాంగో షేప్లో వస్తుంది డిజైన్ అనేది వైట్ పింక్ ఇంకా గ్రీన్ స్టోన్స్తో హైలైట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ ఇమేజ్ వస్తుంది కింద వచ్చేసి మనకి పర్ల్స్ రొటీన్ బర్ల్ ఈ విధంగా మ్యాట్ తోటి హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇయర్ రింగ్స్ వస్తాయి సేమ్ మనకి లాకెట్ ఇన్స్పిరేషన్గా ఇయర్ రంగు వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూస్తున్నాము సో ఇది వచ్చేసి ఈ విధంగా సింపుల్గా వస్తుంది డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అకేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పెండెంట్ వచ్చేసి రెడ్ స్టోన్స్ ఇంకా గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేసింది హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఓన్లీ ఫోర్ టూ ఫిఫ్టీ రూపీస్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ రేంజ్లో చూసుకున్నట్టయితే అలా పెన్నెంట్లో కాకుండా ఈ విధంగా కావాలనుకున్నట్టయితే కొంచెం లావుగా తీసుకున్నట్టయితే ఈ విధంగా మనం పర్ల్స్తో తీసుకున్నాము ఇది వచ్చేసి కూడా మనకి సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్లో పడుతుంది ఈవెన్ మార్కెట్లో వెళ్ళినా కూడా మీకు అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు బట్ మన దగ్గర టూ ఫిఫ్టీలో వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి గోవిందనామాలతో తీసుకున్నాము సో ఇలా వచ్చేసింది కంప్లీట్ టూ స్టెప్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ అనేది వస్తుంది అండ్ దీనికి ఇయర్ రంగుస్ ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి జీజే పాలిష్లో తీసుకున్నాము సో బ్లాక్ బీట్స్లో కూడా జీజే పాలిష్లో తీసుకున్నాము ఇది కూడా మనకి టూ స్టెప్స్ వస్తుంది ఎగ్జాక్ట్ నెక్ వరకు వచ్చేస్తుంది నెక్ నుంచి కొంచెం కిందికి వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సేమ్ లాకెట్లోనే ఇయరింగ్స్ తీసుకుందాము ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో కావాలనుకున్నట్లయితే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లో బ్లాక్ బీట్స్ ఉన్నాయి కంప్లీట్ మ్యాట్ ఫినిష్ తోటి లాకెట్ అనేది వస్తుంది అండ్ టూ స్టెప్ బ్లాక్ బీట్స్ వస్తాయి ప్రైస్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో మనకి జీజే పాలిష్లో ఉంది సో జీజే పాలిష్ వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్నట్టయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వైట్ పింక్ ఇంకా గ్రీన్ స్టోన్స్లో తీసుకున్నాం బిట్ పర్ల్స్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో పడుతుంది